నూతన సంవత్సరం అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి మా ఉగాది, ఐ మీన్ మా ఇంట్లో ఉగాది అయితే ఇలా అయింది. ఉగాది పచ్చడితో అండ్ Kasol, right now we are at Kasol and you can see the Namaste, assalamu alaikum, vanakkam, shashrikal, welcome back to my channel, guys. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఎవరెవరు నా వ్లాగ్ చూస్తున్నారో అందరికీ ఉగాది మరొకసారి శుభాకాంక్షలు. సో నేను విజయవాడలో ఉన్నా, ఐ మీన్ మా ఇంట్లో ఇది 3 ఇయర్స్ తర్వాత నేను ఉగాది సెలబ్రేట్ చేస్తున్నా, అది కరోనా వల్ల. బయటికి వెళ్ళాం కదా, ఫేస్ మాస్క్ కంపల్సరీ. సో మా మమ్మీ అరిటాకులు తెమ్మన్నారు, తీసుకుని వెళ్తున్నా. మా ఎక్కడ పెట్టినా టెబుల్ పెట్టేస్తున్నా. సో మా మమ్మీని ఇంట్రడ్యూస్ చేస్తా అండ్ మా డాడీని కూడా. మా 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 సబ్స్క్రైబర్స్ హాయ్, ఉగాది శుభాకాంక్షలు. డాడీ ఉగాది శుభాకాంక్షలు. అయిపోయింది. ఫెస్టివల్ అయితే ఎలా జరుగుతుంది, అది మీ ఇంట్లో ఎలా జరుగుతుందో ఐ హోప్ అందరిది బాగానే జరుగుతుంది అనుకుంటున్నా ఫెస్టివల్. సో కరోనా వల్ల ఏమైందంటే నేను 3 ఇయర్స్ తర్వాత ఇంట్లో ఫెస్టివల్ జరుపుకుంటున్నా. కరోనా వల్ల ఇది ఒక బెనిఫిట్. మనం పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళం కదా, సో మన తెలుగు వాళ్ళు ఫస్ట్ ఫెస్టివల్, ఐ మీన్ ఫస్ట్ వచ్చే పండగ ఉగాది. ఉగాది ఇంకా ఉగాది అంటే న్యూ ఇయర్. న్యూ ఇయర్ ఎలాగూ ఇంగ్లీష్, ఐ మీన్ నార్త్ పోల్ కానీ ఇండియాలో కానీ బయట కంట్రీస్ వాళ్ళు కానీ న్యూ ఇయర్ ఎలా చేసుకుంటారు, అలా మనం తెలుగు వాళ్ళం అండ్ న్యూ ఇయర్ అంటే ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాం. ఉగాది రోజు ఈ ఫెస్టివల్ నుంచి మనకి ఇంకా పండగలన్నీ స్టార్ట్ అవుతాయి, ఇక్కడి నుంచే ఈ పండగ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఈ పండగకి ఫస్ట్ పండగకి నేను ఇంట్లో ఉన్నా కరోనా వల్ల. ఈరోజు ఇంట్లో ఏమేమి స్పెషల్ చేశారు, అసలు ఉగాది అంటే ఏంటి అని మా పేరెంట్స్తో కలిసే మాట్లాడదాం ఒకసారి వెళ్ళి. ఓ సో ఫస్ట్ మా అమ్మమ్మని ఇంట్రడ్యూస్ చేస్తా. మా అమ్మమ్మ, సో అమ్మమ్మ హ్యాపీ ఉగాది. ఉగాది ఐ మీన్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. సో అసలు ఉగాది అంటే ఏంటి అమ్మమ్మ? ఉగాది అంటే పండుగ. ఉగాది పండుగ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఉగాది నాడు పూజ చేసుకుంటాము, ప్రిహార చేసుకుంటాం, పాలు పొంగించుకుంటాం, గారెలు వండుకుంటాం. గారెలు వండుకుంటాం. ఇంకా మరి ఉగాది పచ్చడి వండుకుంటాం. అవి మెయిన్ ఏంటంటే ఉగాది పచ్చడి. అసలు ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటాం, అసలు ఎందుకు చేసుకుంటాం? ఎందుకు చేసుకుంటాం, సంవత్సరంలో 4 రకాలు తినాలి, 4 రకాలుగా మనం ఇది అవ్వాలి. అది 4 రకాలు తినాలి, 4 రకాలు ఐ మీన్ 4 రకాలుగా ఉండాలి. సో అసలు ఏమేమి కలుపుతారు దాంట్లో?
ఉగాది పచ్చడి, మామిడికాయ ఫస్ట్, మామిడికాయ, బెల్లం, 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 అరటి పండు, అరటి పండు, వేపువ్వు, వేపువ్వు, ఇంకోటి ఏంటి, చింతపండు, చింతపండు వేసి పిసి పచ్చడి అక్కడ పెడతాం దేవుడి ముందు. పచ్చడి పెడతాం మనమే. భగవంతుడు నాలుగు రకాలుగా చూడాలి, కష్టాలు సుఖం అన్ని. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, అందరూ వినండి. సో మా హ్యాపీ ఉగాది, మా మమ్మీ అండ్ మా డాడీ రెడీ, హ్యాపీ ఉగాది. సో నువ్వేం చెప్తావు అనుకుంటున్నావు మా సబ్స్క్రైబర్స్కి? ఉగాది మా మమ్మీ వెళ్ళిపోతుంది, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. డాడీ నువ్వేం చెప్తావు? సర్వారి నామ శుభాకాంక్షలు. సర్వారి నామ శుభాకాంక్షలు. అందరినీ పేరుకు తగ్గట్టుగా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరినీ ఇబ్బంది పెట్టిన కరోనా వైరస్ బాధ పెట్టి వెళ్ళిపోయింది. కొత్త సర్వారి నామ సంవత్సరం అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి వెంకటేశ్వర స్వామి అందరినీ అన్ని వేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అయిపోయింది, ఆయన ఉగాది పచ్చడి తీసుకుని వచ్చి మమ్మీకి ఫస్ట్ పెట్టి నేను తింటా. సో ఉగాది పచ్చడి, ఇదే ఉగాది పచ్చడి దాని నుంచి మాట్లాడుకున్నాం కదా. సో ఫస్ట్ మా డాడీకి అయిపోయింది. అదే ఉగాది పచ్చడి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా మమ్మీ మా మమ్మీని పెడుతుంది. అంటే మా ఉగాది, ఐ మీన్ మా ఇంట్లో ఉగాది అయితే ఇలా అయింది, ఉగాది పచ్చడితో అండ్ పెళ్ళతో. ఈరోజు ఎలా సెలబ్రేట్ అయిందో ఇయర్ మొత్తం అలానే మీరు హ్యాపీగా ఉంటే, ఈరోజు హ్యాపీగా ఉంటే హ్యాపీగానే ఉంటారు, మీకు సాడ్గా ఉంటే సాడ్గా ఉంటారు. అందరూ ట్రై చేయండి హ్యాపీగా ఉండడానికి. నా బ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మూవింగ్ మొబైల్, నేను పంజాబ్లో ఉంటా. నా బ్లాగ్స్ చూడాలనుకుంటే ట్రావెలింగ్ బ్లాగ్స్ కానీ, ఐ మీన్ బ్రాంక్ బ్లాగ్స్ కానీ, ఫుడ్ ఇవన్నీ ఉన్నాయి ఛానల్లో, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్స్ ఉంటాయి. మీరు అందరూ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ స్టే విత్ మూవింగ్ మొబైల్. సీ యూ గైస్ వన్స్ అగైన్. హ్యాపీ ఉగాది.